అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఏ ప్రభుత్వము చేయని ఆలోచన చేసి ఒక వ్యాపారదారుడు కాబట్టి తాను స్వయంగా రైతు కాబట్టి రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి రైతు కష్టం పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి రైతులకు రైతు బంధు తెచ్చినా రైతు బీమా తెచ్చినా 24 గంటల కరెంట్ ఇచ్చినా ఇవన్నీ చేసినా రైతు వేదికలు ఊరూరా కట్టినా అల్టిమేట్ గా రైతులను సంఘటితం చేయాలి సంఘటిత శక్తిగా మల్చాలి సంఘటితంగా ఉండే దానిలో ఉండే బలం రైతులకు తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఒక మొట్టమొదటి వ్యవస్థ రైతు సమన్వయ సమితిని ఏర్పాటు చేసినప్పుడు మీకంటే మెరుగైన వ్యక్తి దానికి ఎవరు లేరు అనే ఉద్దేశంతో మొట్టమొదటి రైతు సమన్వయ సమితి చైర్మన్ గా క్యాబినెట్ ర్యాంక్ లో తమరికి గౌరవ ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గౌరవ సభ్యులందరికీ గుర్తు చేస్తూ దాన్ని కూడా మీరు సమర్థవంతంగా నిర్వహించినారు సార్ అన్ని జిల్లాల్లోని రైతాంగంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వస్తున్న వ్యాపారంలో వస్తున్న మార్పులు చేర్పులు ఒక రైతుగా స్వయంగా మీరు ముందుండి మరి అందర్ని కూడా జాగరూకులను చేస్తూ రైతులను సంఘటితం చేసే దానిలో కూడా చాలా చురుకైన పాత్ర మీరు పోషించినారు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి ప్రజాస్వామ్య వ్యవస్థలో చర్చలు డిబేట్ డిస్కస్ డిసెంట్ అంటారు సార్ ఈ డిబేట్ డిస్కస్ డిసెంట్ అనే విషయంలో మీరు ఇదే శాసన పరిషత్తులో శాసన మండలిలో గతంలో చైర్మన్ గా పనిచేసినప్పుడు కూడా చాలా ప్రజాస్వామికంగా ఎన్నో పక్షాలు ఉన్నప్పటికీ అందరికీ అవకాశాలు ఇస్తూ సమపాలల్లో అందరికీ కూడా ఎవరికి వాణి వినిపించే అవకాశం వారికి ఇస్తూ అధ్యక్ష పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో నార్మల్లీ ది ఆపోజిషన్ హ్యాస్ ఇట్స్ సే ఇన్ ద గవర్నమెంట్ హ్యాస్ ఇట్స్ వే ఎందుకంటే మెజారిటీ ఉంటుంది కాబట్టి అదే రకంగా నడుస్తుంది కానీ అందరికీ గొంతు వినబడాలి అందరి గొంతు వినబడాలి అందరూ కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలనే ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తిని మీరు ప్రదర్శించి చాలా చక్కగా గతంలో కూడా కౌన్సిల్ నడిపినారు మళ్ళొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం టిఆర్ఎస్ శాసనసభ పక్షం మొత్తం మీకు అండగా నిలవడం దాంతో పాటు చాలా సంతోషం అధ్యక్ష జీవన్ రెడ్డి గారు నర్సిరెడ్డి గారు అదేవిధంగా ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ నుండి మరి వారు అందరూ కూడా మీకోసం ఇవాళ నామినేషన్లు దాఖలు చేసి ఏకగ్రీవంగా 9 సెట్ల నామినేషన్లు దాఖలు చేసి తమరు నా సీట్లో అందరం కలిసి కూర్చోబెట్టినామంటే డెఫినెట్గా దానికి మీ 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 పర్సనాలిటీకి మీ మీ వ్యక్తిత్వానికి అది నిదర్శనం అనే మాట కూడా ఈ సందర్భంగా గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేస్తూ కానీ ప్రభుత్వం తరఫున ఒక విజ్ఞప్తి అధ్యక్ష ఈ శాసన పరిషత్లో మరి ప్రభుత్వానికి మెజారిటీ ఉంది అధ్యక్ష బ్రహ్మాండమైన మెజారిటీ అవుట్ రైట్ మెజారిటీ ఉంది కానీ మేము వీ వుడ్ లైక్ టు హియర్ ఆపోజిషన్ ఆల్సో అధ్యక్ష ఎందుకంటే వారి విలువైన తప్పకుండా వారి సూచనలు వారి సలహాలు తీసుకుంటాం అధ్యక్ష కానీ మాకు కూడా సమయం ఇవ్వండి అధ్యక్ష మా సభ్యులకి మాకు సరిపడా సమయం కూడా ఇవ్వండి ఏమవుతుందంటే మా జీవన్ రెడ్డి గారు ఒక్కరే అధ్యక్ష కానీ ఆయన ఏమో అధ్యక్ష ఆయన యువకుడు బాగా దూసుకొని పోతూ ఉంటాడు అధ్యక్ష ఆయన మా మేమంటే ఇంకా మధ్య వయస్కులం కానీ వారు ఇంకా యువకుడే అధ్యక్ష ఆయనేమో ఆవేశంగా ఒక్కరున్నప్పటికీ ఆయనకేమో ఎక్కువ సమయం దొరుకుతుంది అధ్యక్ష మా వాళ్ళు 35 మంది ఉన్నా మాకు తక్కువ టైం దొరుకుతుంది అధ్యక్ష మాకు కూడా టైం ఇవ్వండి మమ్మల్ని కూడా మాట్లాడినియండి మా వాళ్ళకి టైం దొరకలేదట అధ్యక్ష కాబట్టి మా సభ్యుల తరఫున వారు ఒక్కరున్న వారికి టైం ఇచ్చినా పర్లేదు కానీ మరి మేము 35-36 మంది ఉన్నాం సార్ మాకు కూడా టైం ఇవ్వను మా నరసన్న కూడా ఒకడే ఉన్నాడు కానీ వాళ్ళకు కూడా టైం ఇచ్చినట్టే మరి మాకు కూడా దామాషా ప్రకారం ఎక్కువ సమయం ఇవ్వండి వారు యువకులు మేము అంత కాదు కానీ బట్ మాకు కూడా సమయం ఇచ్చి సమయమనంతో భవిష్యత్తులో మీరు ఇదే పద్ధతిలో చాలా బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోవాలని చెప్పి కూడా హృదయపూర్వకం కోరుకుంటూ మళ్ళొకసారి మీకు హృదయపూర్వకంగా మరి ప్రభుత్వం పక్షాన టీఆర్ఎస్ పార్టీ పక్షాన హృదయపూర్వకమైన అభినందనలు ధన్యవాదాలు అధ్యక్షుడు.